ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టాలన్న దృష్టాంత సంగతి. ఇక్కడ అంగుష్టమాత్ర పురుషో, ఇక్కడ ముందేమిటండి, మధ్యే ఆత్మ తిష్టతి. అంగుష్టమాత్ర పురుషో జ్యోతిర్వాధూమక ఈశానో భూత భవ్యస్య సయేవ అద్య సవుస్వః. ఈ మంత్రాలను ఇక్కడ విచారం చేస్తాం. కఠోపనిషత్తుల్లో 12-13 రెండవ అధ్యాయం 4వ వల్లిలో 12-13 మంత్రాలు అంగుష్టమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి. ఈ మన శరీరం ఉందే, ఈ శరీరం మధ్యలో ఏ మనిషికి ఎంత అంగుష్టం ఉందో అంత ఆకాశం ఉంది, అందులోనే ఈ పురుషుడు ఉన్నాడు. మధ్యే ఆత్మని శరీరే తిష్టతి ఉన్నాడు. ఎవరు? పురుష, పూర్ణాత్ పురుష పరమాత్మ. అంగుష్టమాత్ర పురుషో జ్యోతిరివా ధూమక, జ్యోతి స్వరూపుడు, అందులో పొగ లేదు. అధూమక ఈశాను వాడు శాసనకర్త. దేనికి? భూత భవిష్యత్ వర్తమానాన్ని చూడండి. ఈ ఆత్మలో ఉన్నటువంటి, శరీరంలో ఉన్నటువంటి ఈ చైతన్యమే భూత భవిష్యత్ వర్తమానాలను శాసించుచున్నది. భూత భవ్యస్య సయేవాద్య సవస్వ, వాడు నిత్యం త్రికాలాతీతుడు. ఇవాడ ఉన్నాడు, రేపు ఉంటాడు. మనం ఇవాడ ఉంటే రేపు ఉంటాడు. మనది లిమిటెడ్ కంపెనీ ఇదంతా. ఎప్పుడు పోతుందో తెలియదు, చెప్పకుండా పోతుంది. పూర్వపక్షం ఏంటంటాడు, ఇక్కడ అల్ప ప్రమాణం చెప్పారు, తర్వాత శరీర మధ్యలో ఉన్నాడు అని చెప్పారు. ఇదంతా తీసుకుని మళ్ళీ అంగుష్టం మాత్రమని చెప్పారు. అందుకని జీవుణ్ణే మనం ఎందుకు అనుకోకూడదు, జీవుడే అని చెప్పండి. అంటే సిద్ధాంతం అంటున్నాడు, భూత భవిష్యత్ వర్తమానములను శాసించేటువంటి వాడు పరమాత్మే నాయన, ఈశ్వరుడు జీవుడు కాదు. తర్వాత శరీర మధ్యవర్తి హృదయంలో ఆ పరమాత్మ ఉన్నాడని ఎందుకు చెప్తున్నారు అంటే, నువ్వు ధ్యానం చేస్తే అక్కడే అనుభవంలోకి వస్తాడు కనుక ఉపలబ్ధిస్తాను. ఉపలబ్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయనకి అల్ప పరిమాణం చెప్పారు. అంతేకాని అల్ప పరిమాణం చెప్పారు కదా, జీవుడు తీసుకోకూడదు. ఈ ప్రభుత్వాధికరణం కదా, దీనికి అష్టమాధికరణం. కఠవల్లి కఠవల్లీసు చతుర్థవల్యాం ఆమ్నాయతే. 6 వల్లీలు ఉన్నాయి, 2 అధ్యాయాలు, 1 అధ్యాయానికి 3, అందులో 4వ వల్లి. వల్లి అంటే లత. అంగుష్టమాత్ర పురుషో మధ్య ఆత్మదిష్టతి ఈశానుభూత భవేశ్య నతతో విజుగుప్సతే. వాడు ఎవడిని అసహించుకోడు. ఎవరు? ఈ ఆత్మని ఎవడైతే తెలుసుకున్నాడు. అంగుష్టమాత్ర పురుషు మధ్య ఆత్మదిష్టతి ఈశాను భూత భవిష్య, వాడు శాసకుడు భూత భవిడు. అంగుష్టమాత్రో జీవ పూర్వపక్ష కుత అంగుష్టమాత్ర ప్రమాణం చెప్పారు కదా అంగుష్టమాత్రమని. మధ్య ఆత్మని తిష్టతి, శరీరంలో ఉన్నాడని చెప్పారు కదా. అంటే సిద్ధాంతం అంటున్నాడు, ఆయన పరమాత్మ అంగుష్టమాత్ర పరమాత్మయే. ఎందుకు? ఈశాను భూత భవిష్య, ఆయన శాసనకర్త, భూత భవిష్యత్ వర్తమానమును శాసించేటువంటి వాడు. మన చేతుల్లో ఏమీ లేదు. ఇది అతీత అనాగత జగత్ ఈశృతృత్వ శ్రవణాత్. ఈ శాసనకర్త అని చెప్పినప్పుడు కేవలం నిన్నే శాసిస్తున్నాడని కాదు, మొత్తం అందరినీ, జగత్లో ఉన్న అన్ని ప్రాణులను శాసిస్తున్నాడు. తర్వాత ఈ శాసించేటువంటి అధికారము జీవుడికి లేదు. పెళ్ళాన్నే శాసించలేడు,
పక్క వాళ్ళని శాసిస్తాడు. అందుకని శాసించేటువంటి అధికారము జీవుడికి లేదు. జీవశీషితవ్యత్వ, జీవుడు శాసింపబడేటువంటి వాడు. మరి ఇంత అల్ప ప్రమాణం ఆ పరమేశ్వరుడికి ఎందుకు చెప్పారు అంటే, దేహ మధ్యలో ఉన్నాడని హృదయ పిండరీకములో ఆ పరమాత్మ ఉపలబ్ధి అవుతాడు, మనకి దర్శనమిస్తాడు, మనకు అనుభవంలోకి వస్తాడు అందుకని చెప్పాను ఆయన. అంగుష్టమాత్రము హృదయ దేశము అంతేకాని ఇలా తక్కువ. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అంటే తంట, ఆయన సర్వవ్యాపకుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, అందుకని ఆయన సర్వవ్యాపకుడైనా ఇక్కడ నీకు ఉపలబ్ధి నీకు దొరుకుతాడు కనుక నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటావు కనుక నువ్వు చూడగలవు కనుక ఆ పరమాత్మని. ఈ స్థానాలు రెండు, పరిమాణము అంగుష్టమాత పరిమాణము, తర్వాత హృదయ దేశము చెప్పారు. దీని ఏమిటంటారు, ప్రమితాధికరణము. అంగుష్టమాత్ర జీవ స్యాత్ ఈశో వా అల్ప ప్రమాణత. ఈ అంగుష్టమాత్రమని చెప్పిన వాడు జీవుడా ఈశ్వరుడా, ఎందుకంటే అల్ప ప్రమాణం చెప్పారు, దేహ మధ్యస్థానం చెప్పారు, జీవుడే అవ్వాలి అని పూర్వపక్షం. భూత భవ్య ఈశిత జీవే నాస్తి. భూత భవిష్యత్ వర్తమానాన్ని ఈ జగత్తునంతా శాసించేటువంటి అధికారం జీవుడికి లేదు, అందుకని ఇక్కడ అసౌ ఇహ ఈశ్వర, ఇక్కడ పరమాత్మనే చెప్పాలి. స్థితి ప్రమాణే ఈశోపిస్త హృదయసి ఉపలబ్ధిత. మరి దేహ మధ్యంలో ఉన్నాడు అల్ప ప్రమాణం అని చెప్పావు కదా, అది ఉపలబ్ధి స్థానం కనుక ఆ విధంగా చెప్పబడింది. ఇప్పుడు సూత్రాలు ఒకట రెండు ఉన్నాయి. శబ్దాదేవ ప్రమితః. పూర్వపక్షేమిటి సంశయ, జీవుడా పరమాత్మ అంటే పరమాత్మ ఏవ పరమాత్మ, ఎందుకని శబ్దాత్. ఈశాను భూత భవ్యస్య, భూత భవిష్యత్ వర్తమానాన్ని శాసించేటువంటి వాడు. మరి ప్రమిత ఇంత చిన్న పరిమాణం ఎందుకు చెప్పావు అంగుష్ట మాత్రమని. అంగుష్టమాత్ర జీవం అనూద్య బ్రహ్మ అభేద బోధనాయ పరమాత్మను అంగుష్టమాతృత్వం యుక్తం. అంటే జీవునిలో ఉన్నటువంటి అంగుష్టమాత్రాన్ని అనువదించి బ్రహ్మోపదేశం చేశారు బ్రహ్మబోధ గురించి, ఎందుకంటే బ్రహ్మబోధ నీకు అక్కడే జరుగుతుంది. అన్యత్ర ధర్మాత్ అన్యత్రా ధర్మాత్ అన్యత్ర కృతాత్ అని ఆ పరబ్రహ్మను గురించి అడిగాడే కానీ జీవుని గురించి అడగలేదు. జీవుడు ఎందుకు అడుగుతాడు. అందుకని ఇక్కడ పృష్టస్య బ్రహ్మణ అనుసంధానాత్, ఏదైతే బ్రహ్మని గురించి నచికేతుడు అడిగాడో దాన్నే చెప్తున్నారు కనుక ఇక్కడ పరమాత్మ ఏవ. ప్రమిత అంటే మెజర్మెంట్, అంగుష్ట మాత్రమే ప్రమాణం చెప్పారు కదా, అది జీవుణ్ణి అనువదించి బ్రహ్మబోధకం చెప్పారు, ఎందుకంటే బ్రహ్మబోధ అక్కడే జరుగుతుంది, బ్రహ్మానుభవం మన హృదయ దేశంలోనే అవుతుంది. హృద్యపేక్షయా తు మనుష్యాధికారత్వం, కారత్వాత అచ్చా కారత్వాత్ కారత్వాత్ అంటే ఇక్కడ స్థలం లేకుండా పోవడం మూలాన ఏదో రాసేశాము.
హృదయపేక్షయాత్ మనుష్యాధికారత్వాత్. యుద్ధ్యపేక్షయాత్ మనుష్యాధికారత్వాత్. ఇక్కడ అంగుష్ట మాత్రం ప్రమాణం ఎందుకు చెప్పారు అని మళ్ళీ ఇక్కడ చెప్పారు. తు ముందు సూత్రం ఇది పూర్వపక్ష నిరాకరణానికి, తర్వాత చూడండి మనం బొంగు కర్రలు చూస్తాం, వెదురు లేకపోతే బొంగు అంటారు, వెదురు కర్రలు చూస్తాం. అందులో పర్వాలు ఉంటాయి. పర్వాలంటే కణుపులు. ఆ కణుపుల లోపల ఏముంటుంది? ఆకాశం. గుల్లగా ఉంటుంది సరే ఆకాశం. ఇప్పుడు దానికి ఒక పరిమాణం చెప్పారు. అదే విధంగా సంస్కృతంలో మూరిడని మనం చెప్తామే దాన్ని వాళ్ళు అరత్ని అంటారు. అంటే ఈ బొంగు కర్రలు ఒక్కొక్క మూరడు ఉన్నాయి అని చెప్తాం. అదేవిధంగా ఈ శరీరము 96 అంగుళాలు, అందులో ఒక అంగుళం అంగుష్టం. ఇది ఒక అంగుళం అంగుష్టం మాత్రము. మరి ఇక్కడ మనుష్యాధికారత్వాత్, మనుష్యులకి అధికారం వల్ల హృదయపేక్ష, హృదయానికి బదులు మనుష్యుల అధికారం ఎంత అంటే ఒక అంగుళం మాత్రమే చెప్పారు. ఎలాగైతే అక్కడ ఆ వెదురు కర్రలో అరత్ని కణతలోని చెప్పారో, వెదురు కర్ర చాలా పెద్ద ఉంటుంది కానీ కణతలు చిన్నవిగా ఉంటాయి. అదేవిధంగా 96 అంగుళాలు పొడుగులమైనటువంటి ఈ మనుష్యునికి ఒక అంగుళంలో మాత్రమే ఉంది అని ఎందుకు చెప్పారంటే ఇది మనుష్యాధికారం. మనుష్యులకు అధికారం ఎక్కడ? మనుష్యులు ఎక్కడ ఈ పరమాత్మని అనుభవించగలరు? హృదయ దేశంలో. అందుకని అంగుష్టం మాత్రం అని చెప్పారు. హృదయాపేక్ష అంటే వాడు వెంటనే మళ్ళీ ప్రశ్న వేస్తాడు, అచ్చా మనుష్యులకి బ్రహ్మజ్ఞానానికి అధికారం ఉంది, దేవతలకు ఉందా లేదా అని దేవత అధికరణము. ఇప్పుడు చెప్పబోయేది ఏంటి? దేవతాధికరణం.